సో ఇది జిడి సైన్స్ మ్యూజియం, అది కార్ మ్యూజియం అన్నమాట. సో అలాంటిది ఇక్కడ కూడా కట్టబోతున్నానంట. ఈ కార్ మ్యూజియం లో సుమారుగా 100 కార్లు పైన ఉన్నాయన్నమాట. పాతకాలం కెమెరాలు, దీని తర్వాత వచ్చిన కెమెరా ఇది. మిగతా చెయ్యి చెట్టుందో హాయ్ పడేసి ఎలా లేదంటే బయటికి పంపిరు. అదే ఒక పేపర్ పెడితే దాన్ని ప్రొజెక్ట్లా మారుస్తుంది. అది కింద పక్క ఉంది, హెడ్ చూసే పైకి వచ్చేసింది. ఓరి నాయన, ఇంత పెద్ద సిస్టాన్ని చూడొచ్చు. ఇక్కడ 100 అడుగుల ఎత్తున కొండపైన నిర్మించబడింది ఈ టెంపుల్ ని మురుగన్ టెంపుల్ అని, మర్తుమలై టెంపుల్ అని, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్, మీరు చూసిన నితిన్ సాయి బ్లాగ్స్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోయంబత్తూర్ అనమాట. సో ప్రెసెంట్ అయితే మనం కోయంబత్తూర్లో అయితే ఉన్నాం. సో నిన్న నైట్ వచ్చాం కానీ సో రైల్వే స్టేషన్ దగ్గర రూమ్స్ అయితే చెక్ చేస్తాం, ఒక్కటి కూడా తక్కువలో లేదనమాట. ఆల్మోస్ట్ 2500 చూపిస్తున్నారు. లాస్ట్కి ఒకటి ఒక హోటల్ అయితే దొరికిందనమాట. సో ప్రెసెంట్ నేను ఉన్న హోటల్ అది కూడా. సో ప్రైస్ వచ్చేసి 800 2 పర్సన్కి. సో సింగిల్ బెడ్ అనమాట ఇది. సో అడ్జస్ట్ అయ్యే పని అయితే 1000 రూపీస్కి ముగ్గురికి ఇస్తానని చెప్పాడు, అందుకని ఈ హోటల్ ఇది తీసుకున్నాం, లో బడ్జెట్లో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నుంచి ఆ ప్లేసెస్ కూడా కవర్ చేయడానికి అన్ని దగ్గరే ఉన్నాయన్నమాట, రైల్వే స్టేషన్ దగ్గరే అన్ని ప్లేసెస్ కవర్ చేసేయడానికి ఈజీగా ఉంటాయి. సో నిన్న నైటే అన్నోళ్ళు అయితే స్కూటీలు అయితే రెంట్కి తీసుకున్నారు. అన్నోళ్ళు అయితే స్కూటీ తాగడానికి అయితే వెళ్ళారు అనిరుద్ధు మన అయితే. సో ఇంకా మనం కిందకైతే బయలుదేరుదాం. సో పైకి వచ్చేటప్పుడు కింద దిగ్గేటప్పుడు స్టెప్స్ అయితే భయంకరంగా ఉన్నాయి, ఎక్కడానికి దిగడానికి దోవల తీరిపోతుంది. నిన్న నైట్ అయితే ఫుల్ టైర్డ్, బయటికి కాలు పెట్టాలన్నా అస్సలు ఓపిక లేదు. సో ఇదే స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయో. సో గాయ్స్, ఈరోజు మనం కోయంబత్తూర్లో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మర్తుమలై సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. కోయంబత్తూర్ నుంచి టెంపుల్కి 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ బస్సులో వెళ్ళాలనుకుంటే బస్సెస్ కూడా ఉన్నాయి. గాంధీపురం బస్ స్టాప్ నుంచి 17 నంబర్ బస్ నంబర్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ బస్ ఎక్కితే మనం డైరెక్ట్గా మర్తుమలై టెంపుల్ దగ్గర అయితే చేరుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సుమారు 500 అడుగుల ఎత్తున కొండపైన నిర్మించబడింది. టెంపుల్ పైకి వెళ్లాలంటే 2 మార్గాలు అయితే ఉన్నాయి, ఒకటి నడకదారి లేదంటే రోడ్డు మార్గం. మీరు ఒకవేళ నడకదారి పైకి వెళ్లాలనుకుంటే సుమారుగా 500 నుంచి 800 మెట్లు వరకు అయితే వెక్కాల్సి వస్తుంది, అది కూడా 1 గంట వరకు టైం పడుతుంది. కొండపైకి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు ఒకవేళ వెహికల్ తీసుకొస్తే మీ పైకి అయితే తీసుకెళ్లొచ్చు. పైన పార్కింగ్ ప్లేసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ రోడ్డు మార్గం ఘాట్ రోడ్డు మాదిరిగా ఉంటుంది, తిరుపతి రోడ్స్ లాగా అనిపిస్తుంది. సో మేమైతే 2 స్కూటీస్ రెంట్కి తీసుకున్నాం కదా. సో నేను మన ఒక బండి, అనిరుద్ధ్ ఒక బండి. కొండపైకి మా బండి ఎక్కడానికి మూనవుతుందని చెప్పేసి నేనైతే అనిరుద్ధ్ బండి అయితే ఎక్కేసాను. బండి పైకి ఎక్కలేని కారణం ఏందేసి మన్నం లావడం వల్ల. సో మన్న అయితే ఫుల్ గా తిని ఒళ్ళు పెంచాడు, అందుకని బండి పైకి ఎక్కలేకపోతుంది. సో గాయ్స్, ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఓపెన్ చేస్తారు, ఆఫ్టర్నూన్ 1 o'clockకి క్లోజ్ చేస్తారు, మళ్ళీ 2 o'clock ఓపెన్ చేసి నైట్ 9 o'clock అయితే క్లోజ్ చేస్తారు. నడకదారి వచ్చే వాళ్ళు ఈ మార్గం నుండి పైకి అయితే వస్తారు.
ఈ టెంపుల్ని మురుగన్ టెంపుల్ అని, మరుతుమలై టెంపుల్ అని, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ని మరుతుమలై టెంపుల్ అని ఎందుకు పిలుస్తారంటే, ఈ టెంపుల్ చుట్టూరు మొత్తం మరుత చెట్లు అయితే ఉంటాయన్నమాట. అలానే ఈ టెంపుల్ కూడా కొండపైన ఉంది. మరుద అంటే చెట్టు, మలాయ్ అంటే కొండ, అందుకనే దీన్ని మరుతుమలై టెంపుల్ అని పిలుస్తారు. ఈ టెంపుల్ క్రీస్తు శకం 12వ శతాబ్దానికి సంబంధించింది. అప్పట్లో తమిళనాడు రాజుల చేత ఈ టెంపుల్ అయితే కట్టబడింది. మలేషియాలో పెద్ద స్టాచ్యూ అయితే ఉంటుంది గోల్డెన్ కలర్లో మురుగంది. సో అలాంటిది ఇక్కడ కూడా కట్టబోతున్నానంట. త్వరలోనే ఇక్కడ మురుగన్ స్టాచ్యూ అయితే వస్తుంది. ప్రసాదం పెట్టడం బాగానే ఉంది కానీ తిరిగి చేయి కడుకొని నీళ్ళు లేవు పైన, అందరి చేతి నింతే. పైనుంచి కిందకు వస్తే ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట వాటర్ కడుక్కోవడానికైనా కాడానికైనా. ఇప్పుడు పైన వాటర్ పెట్టడం సరిపోయింది, కింద రాకుండా రావడానికి బస్సులు ఉంటాయి, వెళ్ళడానికి బస్సులు ఉంటాయి అనమాట. సో ఇది బస్ క్యూ అనమాట ఇది. సో వీకెండ్స్లో వస్తే మాత్రం ఖచ్చితంగా కష్టపడాల్సిందే, చాలా లేట్ అవుతుంది. భక్తులు కూడా చాలామంది వస్తారు వీకెండ్లో. సో మీ వీకెండ్లో అయితే అవాయిడ్ చేయడం మంచిది, మండే లేదా ట్యూస్డే అట్లా రావడం లేదు. అయితే మనం జీడి కార్ మ్యూజియంకి అయితే వచ్చేసాం. మేమన్నా రూమ్ తీసుకుంది అయితే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే 3 కిలోమీటర్స్. టెంపుల్ చూసుకుని ట్రావెల్ అనుకుంటే 17 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. సో ఇదే జీడి కార్ మ్యూజియం. పురాతనమైన కార్లు అన్నీ ఉంటాయన్నమాట, చూపిస్తాను చూడండి. ఇక్కడ వీడియో ప్లే అయితే ఉందన్నమాట, జీడి కార్ మ్యూజియం ఇది. ఎన్ని కార్స్ రాబో చూడవచ్చు మనం. సో జీడి సైన్స్ మ్యూజియం అయితే ఇది, ఇది చూపిస్తాను. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 125 రూపీస్. కార్ మ్యూజియం అయితే, సైన్స్ మ్యూజియం అయితే 75 రూపీస్. మేమైతే 2 తీసుకుంటున్నాం అన్నమాట, సైన్స్ మ్యూజియం, కార్ మ్యూజియం. సో ఇది వచ్చేసి కార్ మ్యూజియంకి, ఇది సైన్స్ మ్యూజియంకి, ఏదో ఒకటి అటు ఇటు. సో ఇవి ఉంటేనే మన ఎంట్రీ లోపలికి. మొత్తం 525. సో గైస్ ఇక్కడ మనం 2 మ్యూజియమ్స్ అయితే చూడొచ్చు అనమాట, ఒకటి జీడి కార్ మ్యూజియం, ఇంకోటి జీడి సైన్స్ మ్యూజియం. మీరు 2 చూడాలనుకుంటే 2 టికెట్స్ తీసుకోవచ్చు, లేదంటే ఒకరు చూడాలంటే ఒకరు తీసుకోవచ్చు. ఓపెనింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 9 ఓపెన్ చేస్తారు అనమాట, ఈవినింగ్ 6:30 కల్లా క్లోజ్ చేస్తారు. స్టార్ట్ అయింది. సో ఈ ఫోటోలో చూస్తున్న కార్స్ అన్నీ మనం అక్కడ చూడొచ్చు. చిరదిదే ఉంది.
ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రపంచంలో ఎక్కడ వినని చూడని కార్స్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. అలానే ఇక్కడ ఉన్న కార్స్ అన్ని వింటేజ్ కార్ కలెక్షన్ అన్నమాట. చూడండి ఎలా ఈ కార్ మ్యూజియం లో సుమారుగా 100 కార్లు పైనే ఉన్నాయన్నమాట. ఒకప్పుడు పాత కాలంలో ఆ డబ్బుండ వాళ్ళు కార్లు అయితే వాడారు కదా, నీ లగ్జరీ కార్స్, సో అవన్నీ ఇక్కడ మనం అయితే చూడొచ్చు. మీకు కార్స్ అంత ఇష్టమైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు కోయంబత్తూర్కి వచ్చినప్పుడు. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా, ఇంకా మనం వింటేజ్ కార్స్ కలెక్షన్ ఎలా ఉన్నాయో చూసేద్దాం, పదండి. సో ఇది వచ్చేసి కార్ ఇంజిన్ అనమాట. అప్పట్లో చిన్న ఇంజిన్లు, ఇప్పట్లో పెద్ద ఇంజిన్లు వచ్చేసాయి. ఇదని స్టీరింగ్లు, గేర్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో కొంచెం చూడొచ్చు ఇక్కడ. సైడ్ ఉంది, సైడ్ ఉంది. జీరో కట్ వచ్చా దగ్గర రావాల, దగ్గర రావడం గేర్ బట్టలు అవి. V8 ఇంజన్ ఆడికల్లా, V8 ఇంజన్. అప్పుడు చిన్న ఇంజన్, ఇప్పుడు పెద్ద ఇంజన్. కార్ ఆడి V8 అది. Thank you.
సైకిల్ ల్యాబ్ అని వస్తుంది, బైక్ ల్యాబ్ అని వస్తుంది, రెడీట్ ల్యాబ్ అని వస్తుంది. అన్నం చేస్తాడా? ఇవన్నీ ఒకప్పుడు జీడి నాయుడికి గిఫ్ట్ ఇచ్చారు. కొన్ని ఎంత పొడుగు ఉందిరా అమ్మ కూడా 4x4 ఇదా? ఈ 2010 కాదు. చూసి ఎప్పుడైనా ఎక్కడ బయట అదే 5th లా వచ్చింది. గుర్తుందా కారు? పాలు మన షూట్కి వెళ్ళాం చూడు, పోయింది అది. అదే ఇంకా ఆగారది అదే. ఇప్పుడు మనం వచ్చేసింది జీడి సైన్స్ మ్యూజియం అన్నమాట. పాతకాలంలో వాడిన టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, కెమెరాలు, అబ్బో చెప్పుకుంటే పోతే ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ ఇక్కడైతే మనం చూడొచ్చు. ఇంకా కొన్ని సైన్స్ సంబంధించిన థింగ్స్ అయితే ఉన్నాయి, అవి మీరు చూడొచ్చు, ట్రై చేయించుకోండి ఇక్కడ. సో ఇక చూసేద్దాం, పదండి. టైప్ రైటర్ ఒకప్పుడులో వాడే అన్నీ ఒకప్పుడులో, ఇవన్నీ ప్రింటర్లు వచ్చేసాయి, కీబోర్డ్ ప్రింటర్లు అన్నీ వచ్చేసినాయి. ఎన్ని రకాలు 1980s, 1960s, 1970s, 1980s. టీవీ కంప్యూటర్ మానిటర్ ఇదే. సో ఇవన్నీ కంప్యూటర్స్. ఇది ఫస్ట్ పోర్టబుల్ కంప్యూటర్. ఇది రియల్ పెన్ డ్రైవ్. ఇప్పట్లో సీసీ కనర్ పెన్స్ వస్తున్నాయి అట్లాంటిది. టేప్ రికార్డర్. కంప్యూటర్ ప్రింటర్ ఇట్లా మారి ఇప్పట్లో వచ్చే ప్రింటర్స్లా మారాయి.
ఇంటర్నల్ అసెంబ్లీ ఆఫ్ కంప్యూటర్. ఓరి నాయనా, ఇంత పెద్ద సిస్టాన్ని ఇంత చిన్న సిపిలో మార్చుకోనే కాదు. అప్పట్లో ఎంత పెద్ద సిపి చూడండి ఇది. ఏ ప్రింటర్స్, లామినేషన్, ప్రొజెక్టర్. ఒక పేపర్ పెడితే దాన్ని ప్రొజెక్ట్లా మారుస్తుంది. అది పేపర్ ఉన్న లెటర్స్ అంతా రిమోట్ కంట్రోల్ టూల్స్, ఏరోప్లేన్స్, ఆర్సీ మోటార్స్, ఆర్సీ కార్స్, ఏరోప్లేన్స్ కానీ అన్నీ మొత్తం టోటల్ రిమోట్ కంట్రోల్తో. హెలికాప్టర్, సో దాని పార్ట్స్ ఇవి. వాహ్, ఎన్నున్నారా బాబాయ్, వ్యాక్యూమ్ క్లీనరా, మౌంటెడ్ కంపాస్, ట్రైన్ మోడల్స్, ఇవన్నీ టూల్స్. ఈ బెల్స్, బెల్ 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 స్కూల్లో బెల్ ఉంటుంది, అలాంటి బెల్స్, అలారం కానీ బెల్స్ కానీ. ఒక టాలెంట్ కదా రేడియో. వీణా, హార్మోనీ, వీణా, మిస్ ఎల్జీ, జనరేషన్ అండి. ఆల్మోస్ట్ టెలిఫోన్, 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 ఈ టాప్స్ ఇప్పుడు జనరేషన్ అండి. మొబైల్స్ మీ దగ్గర వచ్చారా? అంటే బాగా రేట్ రిమల్ పవన్ రిమల్ లైటర్ రెండు రకాలు ఉన్నాయా? ఓ అమ్మ, కింద ఉంది, కింద ఉంది, కరెక్ట్ బాగా కింద ఉందా? చూడడానికి ఎట్టు ఉంది, కింద పక్క ఉంది, ఎడ్ చూసే పైకి వచ్చేసింది. ఇది ఎక్కడ చదివిండ్రా? స్కూల్ లేదు ఇది ఉంటా.
అదే కదలుతుందా కదా మన కదలుతున్నావా లేదు కదలలేదు మన మనకు అనిపిస్తుంది అంతే అదే థర్మల్ ఇమేజ్ ఏ దో నా చేతి వేడిని చూడు వేడి వేడి హాట్ అది ఆ వెళ్ళో కలర్ మార్చల్లా అది వేడి దో నా ఫోన్లో వేడి ఫోను ఇప్పుడు ఇదిరు ఇటుపక్క ఇటుపక్క చూడు ఇదిగో ఫోన్ పెట్టిల్ ఇప్పుడు దాకా ఫోన్ పెట్టిలా ఆ వేడి అక్కడ చూపిస్తుంది చూడు హాట్ మన బాడీ హీట్ అది అంత చూపించేది ఇప్పుడు ఇప్పుడు నేను ఫోన్ పట్టుకున్నాను కదా నా చేయండి ఎట్ అయిపోయిందో మిగతా చెయ్యి ఎట్టు ఉందో హాయ్ వస్తే వస్తే సో ఇప్పుడు నేను చెయ్యి ఇట్లా ఇట్లా కెమెరాని పట్టుకున్నాను కదా ఇటు పక్క చూడండి ఎంత వేడిగా ఉందో అది రివర్స్ తిప్పితే ఏం లేదు ఇటు పక్క హ్యాండ్ ఫ్రంట్ సైడ్ అయితే హాట్ ఎక్కువ ఉంది ఎందుకంటే నేను కెమెరా ఎంతసేపు దాని మీద పెట్టుకున్నాను నా గోపురం చూడు ఎట్ట వస్తుందో మొత్తం ఎర్రది అంత హీట్ ఎక్కింది నాతో ఏడి వేసింది ఏడి వేసింది బాగా ఈ సినిమాలు ఎక్కువ వస్తాయి సినిమాలు చూసినప్పుడు అర్థమవుతాయి అన్ని ఇంగ్లీష్ సినిమాలు కానీ పైన ప్రొజెక్ట్ వేస్తుంది పాత కాల ప్రొజెక్ట్ వేస్తుంది ఇవన్నీ పోయే ఈ రకం కెమెరా 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 ఒకప్పుడు కెమెరాలు ఇవన్నీ ఎన్ని రకాలు చూడండి ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ షేపుల్లో ఉన్నాయి పాతకాలం కెమెరాలు దీని తర్వాత వచ్చిన కెమెరాలు ఇవన్నీ నేను చిన్నప్పుడు వాడాను ఇలాంటివన్నీ ఆ కెమెరాలు మన దగ్గర ఉన్నాయి ఈ లెన్స్ సో ఇవి కూడా మీడియం పాతకాల కెమెరాలు ఇవి కూడా ట్రైపాడ్ ట్రైపాడ్ అరే బలో ఉన్నాయా ఇది ఫోన్కి సంబంధించింది అది గోపురక వాడికి సంబంధించింది చిన్న టీవీలాగా మ్యూజిక్ ప్లేయర్స్ స్పీకర్స్ టెలివిజన్ టీవీ పాతకాలపు టీవీ నాకు గుర్తుంది నా చిన్నప్పుడు అయితే ఇలాంటిది ఉండాలా సేమ్ కొంచెం సైజు పెద్దది ఎన్ని సినిమాలు వాటి నిమిషాలు ఈ సీడీ ప్లేయర్ సారీ కార్లో పెట్టేదండి కార్ రేడియో హై క్వాలిటీ రేడియోస్ రేడియోస్ అన్ని రేడియోస్ పోర్టబుల్ స్పీకర్స్ మైకులు హ్యాండ్ మైకులు చీత మైకులు చాలా కింద ఉన్నాయి సర్లే నేను చెప్పడం వేసి నేను
లోపలి చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ పడేసి వెళ్ళాలి, లేదంటే బయటికి పంపిరు. సో ఇది జీడీ సైన్స్ మ్యూజియం, అది కార్ మ్యూజియం అనమాట. సో టికెట్స్ అయితే అది స్టార్టింగ్ నుంచి రాపులకు వచ్చి అక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే ఎంట్రన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం జీడీ కార్ మ్యూజియం ఒకటి చూడాలనుకుంటే ఇక్కడ చూసుకుని మళ్ళీ ఇటు నుంచి ఎగ్జిట్. ఒకవేళ కార్ మ్యూజియంతో పాటు సైన్స్ మ్యూజియం చూడాలనుకుంటే రెండు టికెట్స్ తీసుకున్న తర్వాత రెండు బ్యాండ్స్ అయితే ఇస్తారనమాట, వెల్లో కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి. బ్లూ కలర్ వచ్చేసి కార్ మ్యూజియం, వెల్లో కలర్ వచ్చేసి సైన్స్ మ్యూజియం. సో బ్లూ కలర్ స్టిక్కర్ వేసుకుని మనం కార్ మ్యూజియం లోపల ఎంటర్ అయ్యి మొత్తం కవర్ చేసుకున్న తర్వాత మనం ఆ సైన్స్ మ్యూజియం చూసుకోవాలనుకుంటే మనకి వెల్లో కలర్ స్టిక్కర్ వేసుకుని మనం మ్యూజియం చూసుకొని ఇక్కడితో కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డోనస్ ఫర్ మేడ్ సెంటర్ పాసిబుల్ బైక్ మోడల్స్. పాపా కవాసాకి, బిఎండబ్ల్యూ, సుజుకి, హోండా, యమహా, బిఎండబ్ల్యూ, కవాసాకి, H2. ఏదో బెంట్లీ నాదే ఫోన్. సో గాయ్స్ చూసారు కదా, ఈరోజు వీడియోలో మనం 2 ప్లేసెస్ కవర్ చేసాం. ఫస్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, నెక్స్ట్ వచ్చేసి జీడీ కార్ మ్యూజియం అండ్ సైన్స్ మ్యూజియం. ఈ రెండు మాత్రం ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి. కార్ లవర్స్కి అయితే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. ఓల్డెన్ డేస్లో వాడిన వస్తువులు కూడా చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడతో మన వీడియోతో ఏం చేసినాను, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కింద లైక్ చేసి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా షేర్ చేసింది. మన నెక్స్ట్ వీడియోలో ఈషా ఫౌండేషన్ టెంపుల్ అయితే చూడబోతున్నాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బై బై.